फ्रेंड्स మీరు చూస్తున్నారు టెక్సా యూట్యూబ్ ఛానల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అమెజాన్ తరఫు నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే ఈ రోజే రిలీజ్ అయింది దాదాపుగా త్రీ హండ్రెడ్ పైగా వేకెన్సీస్ అమెజాన్ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల బట్టి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కి ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా ఎలిజిబుల్ ఎలిజిబుల్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు ఫ్రెషర్ అయినా పర్వాలేదు ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అర్హత లంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోవడం వల్ల మేము పెట్టే ఇలాంటి జాబ్ అప్డేట్ కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జస్ట్ ఈ రోజే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది అమెజాన్ నుంచి ఈ నోటిఫికేషన్ ఈ రోజే అప్డేట్ అయితే చేశారు టోటల్ గా చూసుకుంటే త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఈ రోజే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది నౌకరీ డాట్ కామ్ ద్వారా ఈ అప్డేట్ అయితే మనకైతే వచ్చింది దీనిలో చూసుకుంటే ప్రజెంట్ హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు అమెజాన్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ అసోసియేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీ కింద ఈ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు టోటల్గా చూసుకుంటే దీనికి సంబంధించి త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి ఎవరైనా అభ్యర్థులు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా పర్వాలేదు ఈ యొక్క శాలరీ చూసుకుంటే మీకు నాలుగు లక్షల యాభై ఐదు యాభై వేల పర్యానం శాలరీ అయితే వస్తుంది టోటల్గా బేసిక్ శాలరీ పర్ మంత్ మీకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలకి అయితే వస్తుంది మంత్ శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంది కేవలం నైట్ షిఫ్ట్ మాత్రమే మీరు వర్క్ అయితే చేయవలసి వస్తుంది మార్నింగ్ టైం మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉండి ఎర్లీ ఈవినింగ్ సాయంత్రం ఐదు గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ ఎయిట్ గంటల వరకు మీరు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ వర్క్ అయితే చేయవలసి వస్తుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకా తాజా సమాచారం మనం ఇక్కడ గమనించుకోవచ్చు దీని యొక్క ప్రస్తుతం చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే జాబ్ లొకేషన్ హైదరాబాద్ ఏదైతే ప్రజెంట్ కోవిడ్ యొక్క సిచ్యువేషన్ అయితే ఉందో ఆ కోవిడ్ యొక్క సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ని మీరు రీలోకేట్ అయితే హైదరాబాద్కి షిఫ్ట్ అయితే అవ్వాల్సి వస్తుంది తర్వాత వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయవలసి వస్తుంది ప్రజెంట్ మాత్రమే ఎటువంటి దోకా లేదు మీకు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కేటగిరీ కింద ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఐదు టు ఏడు నెలల్లో ఎవరైతే అభ్యర్థులు ఈ జాబ్కి జాయిన్ అవుతారో ముందు వాళ్ళు ఫైవ్ టు సెవెన్ మంత్స్ వరకు ఒక కాంటాక్ట్ అయితే రాసి ఇవ్వాల్సి వస్తుంది ఫైవ్ టు సెవెన్ మంత్స్ తర్వాత దీని యొక్క జాబ్కి సంబంధించిన రిలోకెట్ అయితే ఉంటుంది అప్పటి వరకు మీరు ప్రజెంట్ అయితే హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయవలసి వస్తుంది ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత తర్వాత మీ యొక్క జాబ్ తీసుకుంటే హైదరాబాద్ లోకేషన్లో అయితే ఉంటుంది దీనికి సంబంధించిన ఆల్రెడీ శాలరీ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం అయితే చెప్పుకున్నాం తోటగా చూసుకుంటే ఇది నైట్ షిఫ్ట్ అయితే వర్క్ అయితే జరుగుతుంది కాంట్రాక్చువల్ రూల్ కూడా చెప్పుకునే ఫైవ్ టు సెవెన్ మంత్స్ అయితే కాంట్రాక్చువల్ రూల్ అయితే ఉంటుంది ఇంకా ఎవరైతే ఈ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకుంటారో దీనికి సంబంధించి ఏదైతే నైట్ షిఫ్ట్ అయితే ఉంటాయి కదా ఈ నైట్ షిఫ్ట్కి సంబంధించి ఈవినింగ్ ఫైవ్ పిఎం నుండి మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు అయితే వర్క్ అయితే ఉంటుంది సండే సాటర్డేస్ అయితే వీక్లేస్ వీక్లేస్ హాలిడేస్ కూడా ఉంటాయి దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏదైతే అభ్యర్థులు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అమెజాన్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుని ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీ దగ్గర బీఏ బీకామ్ అయితే ఏ డిగ్రీ అయిన పర్వాలేదు మీరు పోస్ట్ ఫిఫ్ట్ గార్డ్ చేసినా కూడా పర్వాలేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మినిమం అర్హత చేసుకుంటే ఏదైనా బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ ఫ్రెషర్ అయినా కూడా ఎలిజిబుల్ ఫెషర్కి అయితే ముందు ప్రిఫరెన్స్ అయితే ఉంటారు ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అడిగారు మీకు జీరో టు టెన్ ఇయర్స్ వరకు కాంటాక్ట్ సెంటర్లో ఏమైనా వర్క్ చేసుకుంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లైతో చేసుకోవచ్చు మీకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన పూర్తి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అయితే ఉండాలి మీకు కంపల్సరీ ఇంటర్నెట్ వాడడం మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన పూర్తి అవగాహన ఉండాలి దాంతోపాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ముఖ్యంగా ఉండాలని ఇది హెచ్ఆర్ కాంటాక్ట్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ తెలియజేస్తారా మీకు కంపల్సరీగా మీకు అయితే కంపల్సరిగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి వర్క్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడడం వచ్చిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోండి ఇంగ్లీష్తో పాటు మీకు ఇంగ్లీష్ వ్రాయడం వెరబల్ కమ్యూనికేషన్ కానీ మీకు ఇంగ్లీష్ వ్రాయడం కానీ మీకు పూర్తిగా అయితే అవగాహన అయితే ఉండాలి పాయింట్ కూడా వీళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఏదైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల భర్తీకి వీళ్ళు భర్తీ అయితే చేస్తున్నారు ఆ కోవిడ్ యొక్క సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మీరు కంపల్సరీగా మీరు జాబ్ అయితే మీరు రిలోకేటెడ్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా లేని అడుగుతారు దానికి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు అక్కడైతే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది మీకు ఇష్టం ఉంటే ఈ ప్రజెంట్ ఫైవ్ టు సిక్స్ మంత్ ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుని తర్వాత మీరు జాబ్ రికలేటెడ్ అవ్వాలి అనుకుంటే జాబ్ అయితే ఎక్కడ చేయాలని అని అడుగుతారు దానికి సంబంధించి జాబ్కి సంబంధించిన కూడా వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే రిలోకెడెడ్ ఉంటే ఎస్ అయితే ఎస్ లేకపోతే లోని మీరు ప్రెస్ చేసుకోవచ్చు దానికి సంబంధించి జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లో అయితే ఉంటుంది ప్రజెంట్ వర్క్ సంబంధించిన జాబు ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకుంటారో దానికి సంబంధించిన కూడా ఇక్కడ క్లియర్గా అయితే డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే మీరు అప్లై అయితే చేసుకుంటారో మీ దగ్గర కంపల్సరీ పాన్ కార్డ్ అయితే ఉండాలి పాన్ కార్డ్ కంపల్సరీ అయితే ఉండాలి పాన్ కార్డ్ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరు ఏదైతే ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఇంట్రెస్ట్ కనుక ఉన్నారో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకో అని ఉంటే మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అది అప్లై అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఈ అప్లోడ్ చేసుకుని నౌకరీ డాట్ కామ్ నుంచి అయితే రావడం జరిగింది ఈ నౌకరీ డాట్ కామ్లో మీకు అకౌంట్ కొనుక ఉంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకుంటే ఇది వేరే పేజ్కి అయితే రి రిడెక్ట్ అయితే అవుతుంది అలా లేకుండా నేను డైరెక్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను దాదాపు ఆ ఏదైతే మీరు హెయిర్ ప్రో యొక్క వెబ్సైట్ అయితే ఉంటుంది ఏదైతే కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ పూర్వ హెయిర్ ప్రో వెబ్సైట్ నుంచి జరుగుతుంది దానిలో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఈ జాబ్స్కి సంబంధించి దానికి సంబంధించిన డైరెక్ట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని కూడా ప్రాసెస్ కూడా మీకు 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 చూపిస్తాను ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ ప్రాసెస్ ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ మొబైల్ ఫోన్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో వచ్చిన ఫామ్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను ఆ లింక్కి క్లిక్ చేయగానే ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇది వేరే పేజ్కి అయితే రిడెక్ట్ అయితే అయిపోతుంది వేరే పేజ్కి అక్కడ రిడెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఏ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకున్నారో ఆ జాబ్కి సంబంధించిన రోల్ అయితే మీకు కనబడుతుంది ఆ రోల్కి సంబంధించి మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఆ తర్వాత సోర్సెస్ డీటెయిల్స్ అయితే ఫిల్ అయితే చేయాలి సోర్సెస్ డీటెయిల్స్లో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన మీరు అభ్యర్థులకు సంబంధించి జాబ్ అప్లై చేసుకున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండి మీ యొక్క పేరు మీ యొక్క ఈమెయిల్ ఐడి మీ యొక్క రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా సెలెక్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మీరు జాబ్కు ఒకవేళ సెలెక్ట్ కనుక అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ పని చేయకపోతే వేరే నెంబర్కి కాంటాక్ట్ చేయడానికి అవకాశంగా వీళ్ళు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అడిగారు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీ యొక్క రెండో సిమ్ మీద ఇవ్వబాకండి మీ ఇంట్లో పర్సన్స్ మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ మీ ఫాదర్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయండి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క జెండర్ సెలెక్ట్ అయితే చేసుకోండి మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్ మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత సిటిజన్షిప్ మీరు ఇండియానా లేకపోతే ఇతర కంట్రీకి చెందిన అభ్యర్థుల నేషనల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత డిసెబిలిటీ వల్డ్ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిసెబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది మీరు ఎస్ అయితే ఎస్ లేకపోతే నో దానికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీకు అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ అయితే చేయాలి మీ యొక్క అడ్రస్ ఏదైతే పర్మనెంట్ అడ్రస్ అయితే ఉంటుందో డోర్ నెంబర్ సార్ అడ్రస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క ప్రస్తుతం యొక్క సిటీ కరెంట్ సిటీ అది కరెంట్ స్టేట్ అది కోడ్ ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయండి ఆ తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హయెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ అయితే అండర్ గ్రాడ్యుయేట్ మీకు సంబంధించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే సెలెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్స్ ఎడ్యుకేషన్ టైప్ టైప్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది పాటు మీ యొక్క ఆర్ట్స్ డిగ్రీతో అయితే అయితే ఆర్ట్స్ కామర్స్ అయితే కామర్స్ మీరు పోస్ట్ చేసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సైన్స్ ఏ సబ్జెక్ట్ చేశారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీకు ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఆ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయండి పర్సన్ వర్క్ చేసుకుంటే ప్రజెంట్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి వస్తుంది ఇంకా అదర్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడైతే మీకు కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయండి మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఏమైనా బ్యాక్లాగ్ వన్స్ బ్యాక్లాక్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి దానికి సంబంధించిన ఇంకా మీరు ఈ జాబ్కి సంబంధించి ఓవర్ టైం వర్క్ చేయాలి అనుకుంటే మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ఎస్ అయితే ఎస్ లేకపోతే అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీ యొక్క జాబ్ వర్క్ రిలేటింగ్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా దీనికి షిప్స్కి సంబంధించి రిలేటింగ్కి సంబంధించి రొటేషన్కి సంబంధించి షిఫ్ట్స్ అయితే ఉంటాయి కదా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ అడగడం జరిగింది దానికి చూసుకుని మీరు ఎస్ అయితే ఎస్ లో అయితే నో అని క్లిక్ చేయండి ఆ తర్వాత మీరు జాబ్ అయితే మీరు కొన్ని జాబ్కి సంబంధించి మీరు కస్టమర్స్ అయితే ఇది కస్ట హెచ్ఆర్ కాంటాక్ట్ సపోర్ట్ కదా మీరు టెలిఫోనిక్ ద్వారా ఇంట్రెస్ట్ ఉన్నారా ఈమెయిల్ ద్వారా ఈ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు ఏదో ఒక ఆప్షన్ అయితే ఆ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని సెలెక్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత మీ దగ్గర పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలి మీ ఆధార్ నెంబర్ని కూడా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి వస్తుంది ఆ తర్వాత మీరు ఇటువదికే అమెజాన్లో ఎంప్లాయ్ అయితే ఎస్ఐతే ఎస్ నో అయితే నో లేకపోతే అమెజాన్లో వారు కరెంట్లీ ప్రెజెంట్ ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే అంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి ఆ తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే మీ యొక్క ప్రొఫెషనల్ రెజ్యూమ్ అయితే ఉంటుందో ప్రొఫెషనల్ నార్మల్ రెజ్యూమ్ అది సబ్మిట్ మీ దగ్గర ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఉంటే దాని యొక్క సైజ్ త్రీ ఎంబీకి లోపు మీరు ఇక్కడ మొబైల్ నుంచి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీ యొక్క ప్రొఫైల్ ఫోటోని ఇక్కడ పిక్ని అప్లోడ్ అయితే చేసి ఆ తర్వాత కింద అయితే ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ అయితే చేసి కింద రాగానే ఇక్కడైతే ఒక సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఈ సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయితే అయిపోతుంది వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి మీకు మెయిల్ కానీ కాంటాక్ట్ కానీ చేసి మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు దాని ప్రకారం వీళ్ళు జూమ్ అప్లికేషన్ ద్వారా మీకు ఇంటర్వ్యూస్ అయితే ఆన్లైన్లో ఇంటర్వ్యూ వేసి కండక్ట్ అయితే చేస్తారు ఆ తర్వాత మీ యొక్క జాబ్ ప్రాసెస్ అయితే కండక్ట్ అయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో స్టార్ట్ అది అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఎవరైతే అభ్యర్థులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అమెజాన్లో చేయాలి ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ వీడియో కానీ వచ్చి తప్పకుండా లైక్ అయితే చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా